హలో ఫ్రెండ్స్ వన్ పీస్ లైవ్ యాక్సన్ నెట్ఫ్లిక్స్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సిరీస్ చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఎపిసోడ్ వన్ ఇరవై రెండు సంవత్సరాల క్రితం లాక్ డౌన్ లో అక్కడ గవర్నమెంట్ కి పనిచేస్తున్న వైస్ అడ్మిరల్ గ్రాప్ సముద్రపు దొంగలైన రాజు కింగ్ ఆఫ్ ద పైరియడ్ అయిన గోల్డ్ రోజర్ ని పట్టుకొని మరణ శిక్ష వేస్తూ ఉంటారు ఎందుకంటే సముద్రపు దొంగలైన పైరెడ్స్ చేస్తున్న దొంగతనాలు దోపిడీలు ఇంకా ప్రజల్ని హింసించడం ఇంకా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉన్నారు అని కింగ్ ఆఫ్ ద పైరి అయిన గోల్డ్ రోజర్ని చంపి సముద్ర దొంగలకి ఒక మంచి గుణపాఠం చెప్పాలి ఇంకా ప్రజల మధ్య శాంతి నెలకొల్పాలని వైస్ అడ్మిరల్ గ్రాప్ అనుకుంటాడు కానీ గోల్డ్ రోజర్ కి మరణ శిక్ష వేస్తుంటే అతను ఎలాంటి భయం కూడా ఉండదు అక్కడ కొంతమంది ప్రజలు నువ్వు దాచుకున్న నిధి అక్కడ ఉందని అడుగుతారు దాని గోల్ రోజర్ ఆ అనేది సముద్రంలోనే ఉంది వెళ్లి వెతికి పట్టుకోండి అంటాడు తర్వాత అతన్ని చంపేస్తారు ఆ గోల్డ్ రోజర్ చెప్పిన మాటలకే అప్పుడు ఒక కొత్త పైరట్ జనరేషన్ పడుతుంది ఇంకా అందరూ గోల్ రోజర్ నిధి కోసం సముద్రంలోకి వెళ్లి వెదకడం మొదలు పెడతారు ఆ గోల్డ్ రోజర్ నిదే వన్ పీస్ ప్రెసెంట్ ఈస్ట్ బ్లూ సముద్రం ఈ గడ్డి టోపీ పెట్టుకున్న కుర్రాడే మన హీరో మంకీ డే లూఫీ మన లూఫీకి చిన్నప్పటి నుండి వన్ పీస్ ని కనిపెట్టి సముద్ర దొంగలకి రాజవ్వాలనే డ్రీమ్ ఉంటుంది ఆ డ్రీమ్ కోసం లూఫీ చిన్న బోట వేసుకుని సముద్రంలోకి ఒంటరిగా వచ్చేస్తాడు వచ్చిన మొదటి రోజే బోట్ కి కన్నం పడి మునిగిపోతూ ఉంటుంది లూఫీకి ఈత రాదు అందుకని ఒక డ్రమ్మును ఖాళీ చేసి అందులోకి వెళ్ళి దాక్కుంటాడు ఆ రోజు నైట్ మొత్తం లూఫీ అందులోనే పడుకుంటాడు తర్వాత మార్నింగ్ చూసుకుంటే రెండు సిప్స్ ఫైటింగ్ చేసుకుంటుంటే వాటి దగ్గరికి చేరుకుంటాడు అందులో ఒకటి నార్మల్ షిప్ ఇంకొకటి పైరేట్ షిప్ ఆ పైరేట్ షిప్ కి బండదే కెప్టెన్ లేడీ అల్విదా అలివిదా మీద ఫైవ్ మిలియన్ బౌంటీ ఉంటుంది అంటే ఇప్పుడు ఎవరైనా అల్విదని చంపితే లేదా పట్టుకుంటే వాళ్ళకి ఫైవ్ మిలియన్ బహుమతిగా ఇస్తారు అల్విదా ఆ నార్మల్ షిప్ మీద అటాక్ చేసి ఆ షిప్ మొత్తం దోచుకుంటుంది మన లూఫీ డ్రమ్ కూడా సేఫ్ గా పైరట్ షిప్ లోకి వచ్చేస్తుంది తర్వాత ఆ నార్మల్ షిప్ మీద ఉన్న వాళ్ళని పట్టుకొని రోరనో జోరో గురించి అడుగుతుంది ఎందుకంటే జోరో ఒక పైరట్ హంటర్ అంటే ఏ పైరేట్ మీద అయితే బౌంటీ ఉంటుందో వాళ్ళని చంపి బహుమతిని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు ఆ నార్మల్ షిప్ మీద జోరో కూడా ట్రావెల్ చేసి ఉంటాడు కాకపోతే మధ్యలోనే సిక్సెస్ ఐలాండ్ లో దిగిపోతాడు అలివిదా ఫీలింగ్ ఏంటంటే ఈస్ట్ బ్లూ మహాసముద్రం కి అలివిదా కాబోయే పైరేట్ క్వీన్ తనని ఆపేవారే ఎవరూ లేరని అనుకుంటూ ఉంటుంది కాకపోతే ఈ బండదానికి అంత సీన్ లేదు అలివిదా కోసం జోరో వెతుకుతున్నాడేమో అని అలివిదా అనుకుంటూ ఉంటుంది జోరో పైరేట్ హంటింగ్ లిస్ట్ లో నీ పేర్లు ఏనే లేదని ఈ పెద్ద అంటాడు ఇంకా అలిగిదాకి మండే అతను పైకి పంపించేస్తుంది అక్కడ మనకి ఇంకొక క్యారెక్టర్ ని చూపిస్తారు పేరు కోబీ ఇంకా నైట్ అవుతుంది మన లూఫీ డ్రమ్ నుండి బయటికి వస్తాడు లూఫీని చూసిన కోబీ తనను చంపేస్తాడేమో అనుకుని భయపడి పారిపోతాడు లూఫీ కోబీని పట్టుకుని కామ్ డౌన్ చేస్తాడు నేను ఒక పైరేట్ని నిన్న ఏం చేయను అంటాడు దానికి కోబీ పైరేట్స్ క్రూరంగా ఉంటారు దొంగతనాలు చేస్తారు నువ్వు చూడడానికి అలా లేవు అంటాడు అప్పుడు లూఫీ నాకు తెలిసిన పైరెట్ అలా ఉండరు అంటాడు అలా లూఫీకి తెలిసిన పైరేట్ గురించి చూపిస్తారు పది సంవత్సరాల క్రితం విండ్మిల్ విలేజ్ లో లూఫీ శాంక్స్ అనే పర్యటన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆ రోజు వస్తుంది శాంగ్స్ ఇంకా క్రూ షిప్ లోకి సరుకులు ఎక్కిస్తున్నప్పుడు మనకే తెలుస్తుంది ఈ బాక్స్ వాళ్ళు అనేది కన్నా చాలా ఇంపార్టెంట్ అని లూఫీ శాంగ్స్ దగ్గరికి వచ్చి నన్ను మీ క్రూలో సిబ్బందిలో జాయిన్ చేయించుకోండి నేను కూడా సముద్ర దొంగ పర్యటన అవుతా అంటాడు దానికి శాంక్స్ సముద్రం చాలా ప్రమాదకరమైనది నా ముఖం మీద ఉన్న గోట్లే దానికి రుజువు అంటాడు శాంక్స్ కి లూఫీ అంటే ఇష్టమే కానీ లూఫీ ఇంకా చిన్నపిల్లాడే కాబట్టి క్రూలో జాయిన్ చేయించుకోవడం శాంక్స్ కి ఇష్టం ఉండదు ఆ తర్వాత లూఫీ తన ధైర్యం ఏంటో చూపిస్తాడు నేను గాయాలకి తలుచుకొని భయపడినని చెప్పి కంటి కింద పడుచుకుంటాడు ప్రెసెంట్ సిచువేషన్ కి వస్తే లూఫీ కోబి మాట్లాడుకుంటే తెలుస్తుంది ఆ బండది అలవిద కోబీని బానిసగా పెట్టుకొని పని చేయించుకుంటూ ఉంటుందని ఆ బండది అలవిదా నిద్రపోతుందని తెలుసుకొని కోబీ లూఫీకి ఎస్కేప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంటాడు అలా ఎస్కేప్ అయ్యే టైంలో లూఫీ సౌండ్ చేస్తాడు ఇంకా ఆ సౌండ్ కి అక్కడ పడుకునే వాళ్ళందరు నిద్ర లేచి ఆ బండది కూడా వచ్చేస్తుంది తర్వాత లూఫీ అల్విద నుండి కోబిని సేవ్ చేయాలని ఆ బండ తిట్టి రెచ్చగొడతాడు ఇంకా అలుగుదాకి ఫుల్ గా కోపం వచ్చి లోఫీ మీదకి అటాక్ చేస్తూ ఉంటుంది మన లూఫీ సింపుల్ గా ఎస్కేప్ అవుతూ ఉంటాడు అందులో ఒకడు లోఫీని షూట్ చేస్తాడు ఆ బుల్లెట్ లూఫీ బాడీలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది ఎందుకంటే లోఫీ బాడీ ఒక లబ్బర్ లా ఉంటుంది ఇంకా లబ్బర్లా కూడా సాగుతూ ఉంటుంది లూఫీని అటాక్ చేస్తున్న ప్రాసెస్ లో తన షిప్ ని తానే డ్యామేజ్ చేసుకుంటూ ఉంటుంది ఇదంతా కోబీ వల్లే జరిగిందని కోబి మీదకి అటాక్ చేస్తుంది లూఫీ వచ్చి కోబీని సేవ్ చేస్తాడు తర్వాత మన లూఫీ గమ్ గమ్ పిస్టల్ పంచితో అలియుదని ఒక్క దెబ్బతోనే ఓడిస్తాడు ఇంకా లూఫీ కోబీని లైఫ్ బోట్ లో తీసుకొని వెళ్ళిపోతాడు ఇటు మన సిక్స్ ఎక్స్ ఐలాండ్ లో రోరనోవ్ జోరని చూపిస్తారు జోరా వెనుక ఒకడు త్రీ డేస్ నుండి ఫాలో అవుతూ ఉంటాడు అతను మిస్టర్ సెవెన్ బొరాకి వర్క్స్ ఆర్గనైజేషన్ కి చెందినవాడు జోరో ఒక ఖడ్గవీరుడు జోరో దగ్గర మంచి స్పార్ట్స్ స్కిల్స్ ఉంటాయి అందుకని బోరోకి వర్క్స్ ఆర్గనైజేషన్ లో జాయిన్ అవమని మిస్టర్ సెవెన్ జోరోకి చెప్తాడు కానీ జోరో తనకు నచ్చిన సొంత దారిలోనే వెళ్లాలి అనుకుంటాడు అందుకని జోరోకి కింద పని చేయాలని ఉండదు మిస్టర్ సెవెన్ ఆఫర్ అయితే రిజెక్ట్ చేస్తాడు మిస్టర్ సెవెన్ మా ఆఫర్ ని రిజెక్ట్ చేస్తావా అని జోరోని ఫినిష్ చేయాలి అనుకుంటాడు మన జోరో సంగతి మిస్టర్ సెవెన్ కి ఇంకా పూర్తిగా తెలియదు జోరోనే మిస్టర్ సెవెన్ ని రెండు ముక్కలుగా ఫినిష్ చేస్తాడు తర్వాత కోబీ లూఫీతో నీ బాడీని ఎలా సాగదీయగలుగుతున్నావు అని అడుగుతాడు మళ్ళీ లూఫీ బ్యాక్ స్టోరీకి వెళ్తే శాంక్స్ లూఫీ పొడుచుకున్న గాయంకి కుట్లు వేస్తూ ఉంటాడు శాంక్స్ లూఫీకి చెప్తాడు నువ్వు ఇంకా చిన్నపిల్లాడవే అప్పుడే పైరేడు కాలేవని లూఫీ ఇంకా శాంక్స్ మీద ఫుల్ ఫ్రెష్ అయ్యి వాళ్ళు దాచుకున్న నీ దగ్గరికి వెళ్తాడు అక్కడ లూఫీకి మనం ముందుగా శాంక్స్ దగ్గర ఇంపార్టెంట్ బాక్స్ చూసాం కదా దాన్ని లూఫీ ఓపెన్ చేస్తాడు అందులో ఒక డేవిల్ ఫ్రూట్ ఉంటుంది దాన్ని పూర్తిగా తినేస్తాడు అలా డేవిల్ ఫ్రూట్ తినడం వల్ల లూఫీకి రబ్బర్ లా సాగడం పవర్స్ వచ్చి ఉంటాయి ఆ తర్వాత మనకి నామి అనే అమ్మాయిని చూపిస్తారు ఈస్ట్ బ్లూ సముద్రంలో ఒంటరిగా సహాయం కోసం చూస్తూ ఉంటుంది అప్పుడే తన దగ్గరికి ఇద్దరు బోటు వేసుకుని వస్తారు నామి వెనుక లాంటి పెట్టే ఉండడం చూసి అందులో విలువైన ఏమైనా వచ్చా అని దాన్ని ఓపెన్ చేస్తారు కానీ అందులో ఏమి ఉండవు ఖాళీగా ఉంటుంది ఈ పిచ్చిన కొడుకులు ఆ పెట్టి కోసం ఆ బోట్ ని వదిలి బోట్ లోకి ఉంటారు వాళ్ళకి తెలియకుండా నామే వాళ్ళ బోట్ ని తీసుకొని వెళ్లిపోతుంది నామే వచ్చేసి ఒక పెద్ద గజ దొంగ ఇంకా నావిగేటర్ కూడా తర్వాత లూఫీ కాబీ ఇద్దరు సేల్ స్టోన్ వన్ ఫిఫ్టీ థర్డ్ మెరైన్ బ్రాంచ్ కి చేరుకుంటారు వన్ పీస్ అనేది గ్రాండ్ లైన్ లో ఉంటుంది గ్రాండ్ లైన్ కి వెళ్ళాలి అంటే వీళ్ళకి ఆ మ్యాప్ కావాలి ఆ మ్యాప్ వచ్చేసి మెరైన్ బేస్ లోనే ఉంటుంది అందుకని లూఫీ ఆ మ్యాప్ ని ఎలా అయినా సరే కుట్టాలని ప్లాన్ వేస్తూ ఉంటాడు జోరో కూడా డ్రింక్ కోసం ఇక్కడికే వస్తాడు ఇంకా ఇటు నామి కూడా ఇక్కడికే వచ్చి ఉంటుంది ఎందుకంటే నామి కూడా ఆ గ్రాండ్ లైన్ మ్యాప్ కోసమే వచ్చి ఉంటుంది ఇక్కడ వీడికి చాలా తలకై పొగరు ఎక్కువ ఎందుకంటే వీడి నాన్న ఇక్కడ మెరైన్ బేస్ కి ఇన్ఛార్జ్ కెప్టెన్ మోర్గన్ ఈ పాప మంచిగా ఫుడ్ రెడీ చేసి తెస్తుంది దాన్ని చూసుకోకుండా వీడిని గుద్ది పడేస్తుంది వీడికి ఇంకా ఆ పాపని చాలా బాధ పెడతాడు ఆ పాపను అర్థం చేసుకున్న మన జోరా ఆ ఫుడ్ ని తిని వీడిని కూడా తినమంటాడు ఇంకా సారీ కూడా చెప్పమంటాడు వాడు తినడు సారీ కూడా చెప్పాడు ఇంకా వీడికి జోరాకి ఫైట్ అవుతుంది మరి ఒక మెరైన్ దెబ్బలు తింటుంటే మిగిలిన మెరైన్స్ ఊరుకుంటారా వాళ్ళు కూడా వచ్చి జోరో చేతులు దెబ్బలు తింటూ ఉంటారు వాళ్ళు ఫైట్ చేసుకుంటుంటే మధ్యలో మన నామి ఒక మెరైన్ కొట్టి వాడి యూనిఫామ్ ను తీసుకుంటుంది లూఫీ జోరో యొక్క ఫైటింగ్ స్కిల్స్ ని చూసి ఇంప్రెస్ అయిపోతాడు ఇంక వీడు జోరోకి భయపడి ఏం చేయకు మా నాన్నగారితో అడిగి నీకు డబ్బులు ఇప్పిస్తాను అంటాడు దానికి జోరో కూడా ఒప్పుకొని కెప్టెన్ మార్గన్ దగ్గరికి వెళ్తాడు కెప్టెన్ మార్గన్ మెరైన్స్ ని కొట్టినందుకు జోరోకి నీళ్లు తిండి లేకుండా ఏడు రోజుల పాటు శిక్ష వేస్తాడు లేదంటే ఇంకే మెరైన్ బేస్ లో కూడా జోరోకి బౌంటీ డబ్బులు రాకుండా చేస్తాడు మరి బ్రతకడానికి డబ్బులు లేకపోతే ఎలా అని ఇంకా వేరే చాయిస్ లేక జోరో ఆ శిక్షకి ఒప్పుకుంటాడు ఇక్కడ లూఫీ కోబే ఆ బార్ లో ఆ పాపని సపోర్ట్ చేయాల్సింది మెరైన్స్ కానీ అక్కడ సపోర్ట్ చేసింది జోరో రివర్సులు జరిగిందని తలుచుకుంటూ ఉంటారు పైరెట్స్ లో చెడ్డ వాళ్ళు ఉంటారు ఇంకా మంచి వాళ్ళు కూడా ఉంటారు అలాగే మెరైన్స్ లో కూడా చెడ్డ వాళ్ళు ఉంటారు ఇంకా మంచి వాళ్ళు కూడా ఉంటారని మాట్లాడుకుంటూ ఉంటారు కోబీకి ఒక మంచి మెరైన్ అవ్వాలని డ్రీమ్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ మార్నింగ్ కి ఎవరు ప్లానింగ్ లో వాళ్ళు ఉంటారు ఇటు నామి కూడా మెరైన్ డ్రెస్ వేసుకుని మెరైన్ లా బేస్ లోకి వెళ్తుంది అటు మన లూఫీ కూడా బేస్ లోకి అండర్ గ్రౌండ్ నుండి వచ్చేస్తాడు అక్కడే జోరోని కట్టేసి ఉంటారు లూఫీకి జోరో ఒక పైరెట్ అండరా అని తెలిసినా సరే నేను కూడా ఒక పైరెట్ నా సిబ్బందిలో జాయిన్ అవ్వని అడుగుతాడు జోరో సింపుల్ గా రిజెక్ట్ చేస్తాడు లూఫీ ఆ రిజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తాడు ఈవెన్ జోరోకి రెస్పెక్ట్ కూడా ఇస్తాడు లూఫీ అని అడుగుతాడు నువ్వు పైరెట్ హంటర్ గానే ఉండిపోతావా ఇంకా నీకేం డ్రీమ్ లేదా అని దానికి జోరో ఈ ప్రపంచంలోనే గొప్ప కడ్గవీరుడు షార్ట్స్ మ్యాన్ అవుతానని ఒకరికి మాట ఇచ్చాను అంటాడు మన లూఫీ చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ ఎవరి డ్రీమ్ అయినా సరే గౌరవిస్తాడు ఇంకా లూఫీ నెక్స్ట్ ఏం చేస్తాడు అని అస్సలు మనం ఊహించలేము తన క్యారెక్టర్ అంత బాగుంటుంది తర్వాత లూఫీ జోరోని కట్ల నుండి విడిపిస్తాడు ఆ తర్వాత ఆ మ్యాప్ కోసం అని మళ్ళీ బేస్ లోకి వెళ్ళిపోతాడు ఇక్కడ నామి నిజమైన మెరీన్ లా గ్రాండ్ లైన్ మ్యాప్ కోసం వెదుకుతూ ఉంటుంది అప్పుడే తను ముందు బార్లో ఒకడిని కొట్టి వాడి డ్రెస్ తీసుకుంది కదా వాడు అక్కడే పని చేస్తూ ఉంటాడు నామిని వాడు చూసి గుర్తుపట్టేస్తాడు ఇంకా నామి తను తప్పించుకోవడానికి వాళ్ళిద్దరిని కొట్టి శుభగోల్పేలా చేస్తుంది అదే టైంకి మన లూఫీ కూడా ఎంట్రీ ఇస్తాడు నామి కూడా ఒక దొంగ అని లూఫీకి తెలిసిపోతుంది ఇంక ఇద్దరు గొడవ పడితే బుక్ అయిపోతారా అనుకుని కెప్టెన్ మార్గన్ రూమ్ లో మ్యాప్ ఉంటుందని ఇద్దరు కలిసి వెళ్తుంటే సడన్ గా కెప్టెన్ మార్గన్ వీళ్ళు ముందుకు వచ్చేస్తాడు ఇక్కడ నామీ భలే కవర్ చేస్తుంది నామీ చూడడానికి ఒక మెరైన్ లా ఉంది కాబట్టి లూఫీ ఒక పైరెట్ ఖైదు చేయడానికి తీసుకుని వెళ్తున్నాడు అని తో చెప్తుంది మోర్గన్ ఒక ఎర్రపాప లాగా నామిని నమ్మి వెళ్ళిపోతాడు ఈ గ్యాప్ లో నామి మోర్గన్ రూమ్ తాళాలు కొట్టేస్తుంది ఇంకెదురు మార్గన్ రూమ్ లో మ్యాప్ ఎక్కడుందని వెతుకుతూ ఉంటారు లూఫీ అక్కడ ఉన్నవన్నీ కెలుగుతూ ఉంటాడు దాంతో వీళ్ళకి తెలియకుండానే వీళ్ళకి ఒక సీక్రెట్ లాకర్ కనబడుతుంది ఇటు మోర్గన్ నిజమైన మెరెన్స్ దెబ్బలు తినడం చూసి లూఫీ నామి పైరేట్స్ అని ఇంకా తన తాళం చెవులు కూడా మిస్ అయ్యి అని తెలుసుకొని ఇంక వెంటనే అల్లారం మోగిస్తాడు నామి తన దొంగ స్కిల్స్ తో ఈ లాకర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ అంత టైం సరిపోదు మార్గన్ వీళ్ళని పట్టుకోవడానికి డోర్ని పగలగొడుతూ ఉంటాడు లూఫీ ఇంకా లేట్ చేయకూడదు అని ఆ లోకర్ ఫోర్స్గా లాగడంతో విండో నుండి బయటకు పడిపోతారు ఇంకా చాలా మంది మెరైన్స్ లూఫీని నామిని పట్టుకోవడానికి వస్తారు వీళ్ళు వాళ్ళకి దొరకకుండా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు ఇటువైవే జోరో కూడా వస్తాడు లూఫీ వాళ్ళని చూసి ఫస్ట్ వెళ్ళిపోదాం అనుకుంటాడు తర్వాత మనసు మారి మళ్ళీ లూఫీకి హెల్ప్ చేస్తాడు తర్వాత అక్కడికి మోర్గన్ వచ్చేస్తాడు ఇంకా లూఫీ వాళ్ళకి మోర్గన్ కి ఫైట్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ లో లూఫీ జోరో మోర్గన్ మీద ఒక చెయ్యి కూడా వేయలేకపోతారు రివర్స్ లో వీలే దెబ్బలు తింటూ ఉంటారు తర్వాత మాత్రం జోరో ముందుగా అటాక్ చేస్తుంటే లూఫీ మంచి టైమింగ్ కోసం వెయిట్ చేసి మోర్గన్ ని కొడుతుంటాడు అయినా సరే మోర్గన్ కి ఏం కాదు ఇంకా జోరో తన దగ్గర ఉన్న మూడో కత్తిని తీస్తాడు త్రీ షార్ట్ స్టైల్ జోరో కింద నుండి అటాక్ చేస్తుంటే లూఫీ పై నుండి అటాక్ చేస్తుంటాడు ఇంకా ఫైనల్ దెబ్బ లూఫీ కొట్టి మోర్గన్ ని ఓడిస్తాడు అంత వెయిట్గా ఉన్న లాకర్ ని జోరో సింపుల్ గా మోసుకొని కోబీ రెడీ చేసిన సిప్ లోకి చేరుకుంటారు ఈ కామెడీ పీస్ గడు వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ నాన్న దగ్గర మంచి మార్కులు కొట్టేద్దాం అనుకుంటాడు ఇంతలోనే అక్కడికి కోబీ వచ్చి వాడికి ఒక్కటి ఇచ్చి పడుకోబెడతాడు తర్వాత కోబి వాళ్ళు ఎస్కేప్ అవడానికి హెల్ప్ చేస్తాడు మరి కోబి వెళ్తూ ఎందుకు వెళ్ళలేదు అంటే ముందే చెప్పాను కదా కోబికి ఒక మంచి మెరైన్ అవ్వాలని డ్రీమ్ ఉంటుందని అందుకే కోబి ఇక్కడే ఉండిపోతాడు తర్వాత వైస్ అడ్మిరల్ గ్రాఫ్ కి ఫోన్ చేసి చెప్తారు గడ్డి టోపి పెట్టుకున్న పైరేట్ గ్రాండ్ లైన్ మ్యాప్ ని దొంగలించారు అని అదే గ్రాండ్ లైన్ మ్యాప్ కోసం ఇంకొక పైరేట్ కూడా చూస్తూ ఉంటాడు వాడే బగి బగి మీద ఫిఫ్టీన్ మిలియన్ బాగుంటు ఉంటుంది ఇంకా లూఫీ వాళ్ళే ఆ మ్యాప్ ని దొంగిలించారని తెలుసుకుంటాడు ఇక్కడతో ఎపిసోడ్ వన్ పూర్తి అవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి